ఉరి భోజనం 5 రూపాయల. అరే చాలా. ఇంకా ఎంతసేపయ్యా? వతనా వతనా తెతనా తెతనా వచ్చేసా తెచ్చేసా. కోడి భోజనం తింటానికి కోడి కంటే ముందు లేచొచ్చారు. తినండి బాబు తినండి. ఏడి ఏడిగా తినండి. కోడి భోజనం కోడి భోజనం. కోడి భోజనం అంటే ఇదా? మరి కోడి తినే భోజనం ఇది కాదేటి. ఎవరిని తీసుకొచ్చారా? పద పద. కోడి భోజనం 5 రూపాయలు పెట్టడానికి ఇదేమన్నా శాస్త్రం అనుకున్నారేటి? వెళ్ళి వెళ్ళి వచ్చిందో వచ్చేసారు తేరగా దుప్పి తిందామని. పరుపు మీద పడుకున్నాక పక్క పిన్ను గుచ్చుకోకుండా ఉంటదాపా? అది ఇల్లే సామె. అది ఇల్లేరా? ఇది డాబా, నువ్వు తిను మూసుకొని. మిచ్చరా? మిచ్చర్ నే మచ్చర్ అంటావేంట్రా పిచ్చేదవా. ఇక్కడ మిచ్చర్ ప్లేట్. ఓహో, మంచి కత్తి లాంటి పార్టీ తింటుంది. ఏం కావాలో చెప్తాడు. ముందు నువ్వు చెప్పన్నా. ఏం కావాలి సార్? ఒక ప్లేట్ ఫిష్, 2 ప్లేట్లు రొయ్యలు, 4 ప్లేట్లు చపాతీలు, 5 కప్పులు సేరవ పట్టాపా. ఇంకేం కావాలి సార్? ఇంకేం వదిలేపా. డాక్టర్ డైటింగ్ చేయమల్లా? చేయమంటేనే ఇంత. బొక్కలు లేకుండా తలకాయ కూర, రాళ్ళు లేకుండా ఒక రాగి ముద్ద తేపో. అలాగే సార్. అలాగే ముళ్ళు లేకుండా ఓ చేపకూర, ఓ మటన్ బిర్యానీ తేపప్ప. బొక్కలు లేకుండా? ఏ ఊరు సార్? మంది ఈ రూట్ లో ఇప్పుడు తగలలేదే. అన్నా అంజిరెడ్డి అనంతపురం. తమ్ముడు తాతిరెడ్డి తాడిపత్రి. చిన్న తమ్ముడు కొండారెడ్డి కర్నూలు. మరి ఈ బ్యాచి కార్యకర్తలు ఏం చేస్తారు? వానొస్తే కూలీ చేస్తారు, వాన పడపోతే కూలీలు చేస్తారు. అరే పోయి కూర్చోండ్రా. కొత్తికాయలు కోసినమంటే పులుసొక్కను కోసుకొస్తా, కూడుదనమంటే సిగ్గడి పోతా ఉంటారు. వాళ్ళకేం కావాలి ఇచ్చాయబా. అరే పుల్లు కదా అనరా నువ్వు. బాబా సార్ మీకు ఏం కావాలి సార్? ఇట్రా ఏంటి చెప్పండి. దోశ అంటయ్యా అతుకుపోయింది. ఏమండి నాది అతుకుపోయింది? అది రాదు పాప, సెట్ దోశ సెట్ అయిపోయి ఉంటది. మీకు మళ్ళీ తింటే తినండి, లేదా వెళ్ళిపోండి బిల్లు కట్టి. సార్ బిల్లు ఎంత? 3000. అన్నా నా కాడ సిల లేదు కానీ నువ్వు కట్టేయి. నా కాడ ఏడు ఉన్నాయిరా? ఈ నా కొడుకులు బీడీలు సీరియల్ తగలేలా తమ్ముడు నువ్వు ఇచ్చారా? నా కాడ ఉన్నాయన్నా, ఉన్న డబ్బులు డిజిల్ కొట్టించాను కదా. చూడబా చల్లపల్లి జైల్లో మా ఆవిడ ఒకడు ఉన్నాడు, వాడిని సూనికి పోతున్నావు. వాడు 2 ఫోన్లు 3 సిమ్ కార్డులు ఇచ్చి తిరిగి వచ్చేటప్పుడు నీ దుడ్లు ఇస్తాం. హలో, క్రైమ్ కహానీలు వద్దమ్మా, ముందు పైసలు ఇవ్వండి. తప్పదా? రే తీండ్రా. అన్నా డబ్బులు లేవు, బిల్లు రేపిస్తానన్నా. ఎవడి బాబు సుమురా, దుబ్బి తిని రేపిస్తానంటున్నావు? అన్నా ఒక్క నిమిషం ఉండండి అన్నా, కిళ్ళి తీసుకొస్తా. నువ్వు బాధరా. చూసారా బిల్లు ఈనాడు గతి ఏంటో? కసా కేక్ కోసేసా సౌండ్ రాకుండా. రేయ్ మీరే కాదురా ఫ్యాషనిస్టులు, ఈ పాపి గారి ఫ్యామిలీ మొత్తం ఫ్యాషనిస్టులే. చెన్నకేశ్వర రెడ్డి ఎవరు అనుకున్నారా? మా చిన్నాన. ఇంద్రసేన రెడ్డి ఎవరు? మా పెదనాన. ఆదికేశ్వర రెడ్డి నా అల్లుడు రాని అబ్బా. తాతిరెడ్డి అన్నా నేను మెడికా దిప్పమంటావా? ఓంగరం ఇచ్చే బండి దిప్పరా. అదే రాని అన్న చెప్పింది కదా తీసుకో. అన్నా కోడి బుచ్చు పీకాను, నన్ను వదిలేనా ఈసారికి? ఎవరన్నా వాళ్ళు ఫ్యాషనిస్ట్లు అంటారా? కోడి నెత్తులు చూడగానే కుక్కలా పారిపోయారు ఎదవలు. అయినా ఈ పాపిగడితో పెట్టుకుంటే ఎవరైనా సరే పారిపోవాల్సిందే. ఆహా మళ్ళీ మంచికి రాకి రాండి. చెప్పండి సార్ ఏం కావాలి? ఏముంది మెనూ? ఉంది. తినటానికి ఏముంది అయ్యా? అదే మెనూలో ఉంది సార్. నాకు మెనూ చూసి ఓపిక లేదు కానీ నువ్వే చెప్పు. చపాతి, పుల్కా, పరోటా, రుమాలిక, రోటీ. తింటానికి ఓకే, తాగడానికి ఏముంది? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, హార్లిక్స్, బోర్మిట్. నాకు కూల్ డ్రింక్. మీరిద్దరు తొందరలో కాబోయే భార్య భర్తలు. నీకెలా తెలుసు? అంత కరెక్ట్గా చెప్పావు. టేస్టులు తేడాగా ఉంటేను ఒక నిమిషం తెచ్చేస్తారు. ఇదేంటయ్యా ఒకే పరోటా ఇద్దరు లాక్కుంటున్నారు? అయ్యి బాబా ఇదే పరోటా అండి, ఇలా ఉంది చిరగట్లేదండి. మరి ఏమనుకున్నా ఈ పాపిగాడి పరోటా అంటే పక్క స్టేట్కి వెళ్ళేంత వరకు కడుపులో పర్మనెంట్ గా పడి ఉంటది. చాలా స్ట్రాంగ్, లాక్కోండి లాగించండి. ఇదిగోండి సార్ కూల్ డ్రింక్, ఇదిగో పాప నీకు కాఫీ. తొందరగా తాగండి, డాబా క్లోజ్ చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి? లంచ్ టైం కదా, డాబా క్లోజ్ చేసి పక్క హోటల్కి వెళ్ళి భోజనం చేయాలి. జ్వరం వచ్చిందండి, అందుకే ఆయనకు అన్నం పెట్టడానికి నేను వచ్చానండి. అన్నం పెట్టడానికి ఆ ముసలి దానికి అమ్మగాని అక్కగాని లేరా? లేరండి, అందుకే నన్ను పంపించిందండి. ఎంతసేపు ఇప్పుడే నాన్న, అందుకే అట్టి పెట్టుకున్నా. పెళ్లి అయ్యాక ఇన్ని అట్టి పెట్టుకో, పెళ్లికి ముందొద్దు నువ్వు.
ఆ కంప్యూటర్లో జావా తగ్గుబి వస్తాయిగా బాగా నేర్చుకున్నావా? అవును. కిటికీ ఇంగ్లీష్లో ఏమంటారు? విండోస్. ఆ విండోస్, డోర్ కర్టెన్స్ బాగా నేర్చేసుకో. ఒరే, నీకోసం మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, నువ్వు త్వరలో ఇండియా రావాల్సి వస్తుంది. ఇంకొంతకాలం నేర్చుకుంటానా? ఎంత నేర్చుకున్నా నొక్కించోటే నొక్కి నొక్కించోటే నొక్కి. అంతేరా, గమనొచ్చాయి. పూజ, ఎప్పటి నుంచో నిన్న ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏంటమ్మా? నువ్వు పెళ్లి చేసుకోవాలరా? ఓ, పెళ్ళ? కన్నవాళ్ళకి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేయడం బాధ్యత. అలా పెళ్లి చేయడంలో ఉన్న తృప్తి ఆనందం ఇంకెక్కడా దొరకదమ్మా. అది కాదమ్మా. పూజ, నిన్న కొత్త కూడా జాయిన్ అయ్యింది కదా, అని పిలుచుకరా పో. ఓకేనా? సూర్యరాజు సన్ ఆఫ్ చంద్రయ్య, ఇట్స్ మీ. మరియు సింహాచలం. ఓ, లయన్ హిల్. కత్తిలా ఉంది. ఎవరి పాప? నువ్వు పని చేయాల్సింది ఆమె దగ్గరనే. బుల్లెట్ మేడం, జాగ్రత్త. బుల్లెట్? ఫైవ్ స్టార్ జాకెట్ లా ఉంది. ఏంటి మేడం, మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? నా కోసం కాదు, అమ్మ కోసం. మేడం, కానీ పెళ్ళంటే చాలా. జరిగేది అబద్ధ పెళ్లి. వచ్చేవాడు హస్బెండ్ గా మాత్రమే యాక్ట్ చేయాలి. వాడికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ ఉండవు. ఐ సీ. జస్ట్ అతను అమ్మ ఉన్నంత వరకే ఉండాలి. అర్థమైంది మేడం. అమ్మ దృష్టిలో అరేంజ్డ్ మ్యారేజ్, మన దృష్టిలో కండిషనల్ మ్యారేజ్. ఇన్ని కండిషన్స్ తో ఎవరు వెతికి బదులు మన వాళ్ళలోనే ఎవరు సెట్ చేయడం బెటర్ మేడం. ఎవరున్నారు? ఎవడైనా చేయిస్తాడో నేను చేసుకుంటా మేడం. అవును మేడం, నా కట్టకారు గురించి అస్సలు ఆశ లేదు, కులం గురించి పట్టిప్పలేదు. పెద్దగా చదువుకుని ఉండాల్సిన రూల్ కూడా ఏం లేదు మేడం. ఉన్నదల్లా ఒకటే కోరిక, మీలాంటి అందమైన అమ్మాయిని ఉండన్నా జామ్ జామ్ అని పెళ్లి చేసుకోవడమే మేడం. మీరిచ్చే 5,000 జీతంతో నెలకు 4 సార్లు బావార్చి బిర్యానీ తినిపిస్తా, 3 సార్లు 30 రూపాయల టికెట్ పైన 3 సినిమాలు చూపిస్తా, 2 సార్లు ఫేస్ కి ఫేషియల్ చేయిస్తా, 1 సారి కోటీల్లో షాపింగ్ చేయిస్తా. మీరు ఓకేనండి? ఇప్పుడే ముహూర్తం పెట్టిచ్చేస్తా. ఏమంటావు కాకా? నోర్మయ్, వాడు మాటలేం పట్టించుకోదు మేడం. మీ గురించి తెలిసిన వాడు ఎవడో మీ ముందు యాక్ట్ చేయలేడు మేడం. సరే, ఎవడినో ఒకరిని సెట్ చేయండి. చాలా క్రియేటివ్ గా ఉన్నాడు, కొంచెం మేకప్ వేయండి. మేకప్? మేకప్ వేసుకోమనిందంటే నా పంట పండినట్టే. పెళ్ళి కొత్తను కూడా చూడకుండా గ్యాప్ లేకుండా ఇంత మేకప్ వేశారేంట్రా నాన్న? నిర్మా బాబు అనుకున్నా, ఉతికి ఆరేసింది అమ్మా. మటన్ చేయడం మన వల్ల అవుతుంది కానీ మ్యారేజ్ చేయడం మన వల్ల కాదు కాక. దానికొకడు ఏందన్నా? నడుము నొప్పిగా ఉంది. ఏమండి ఎస్ఐ గారు, మా అన్న నడుము నొప్పి అంట, ఆ కుర్చీ తేనే. ఎక్కడ్రా నొప్పి? చెప్పాను పని. వాయిస్ లేస్తుందండి. ఏనా కుర్చీ కావాలా? చిత్తికి పోద్ది. ఏంటి కిళ్ళ? ఏమన్నా గారు, మనకి కిళ్ళంట బెదిరించి సరిపోతా? మంచిగా మీరు అడుగుతున్నారా, ఆర్డర్ వేస్తున్నారా? ఎరా, నీకు ఎక్కిల్లా? మంజీరా వాటర్ కావాలా, మినరల్ వాటర్ కావాలా? అరే ఎక్కిల్లాగిపోయాయే, ఇప్పుడు మొదలవుతాయరా అసలైన ఎక్కిళ్ళు. ఏంట్రా వాటర్ కావాలా? వాటర్? చిత్తికి పోతే ఇతరకే సంబంధం లేదు సార్. ఎరా, ఏంటి ఫ్రెండా? అవును సార్. హలో, అరే సుశాంత్, ఎక్కడ ఉన్నావు? పోలీస్ స్టేషన్ లో. అంటే టీవీలో వస్తుందా? నిజమేనా? వస్తుందా? అయితే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే.
ఏనా ఒక్క పోతుందా? నన్ను వదిలే, నాకు ఆపిక లేదురా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.